రోజు రోజుకు పట్టణం విస్తరిస్తుండటంతో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలో జిల్లా కేంద్రంగా మారటంతో పాటు పట్టణంలో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతుండటంతో భూముల ధరలు చుక్కలంటుతున్నాయి. మార్కెట్ ధరలు పెరగటంతో ఖాళీ భూమి కనబడితే చాలు, కబ్జాకోరులు పెరిగిపోతున్నారు. అయితే ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే అధికారుల వద్దకో లేక ప్రజాప్రతినిధుల వద్దకో వెళ్లటం పరిపాటి. కానీ ఆ కబ్జాకు పాల్పడింది అక్కడి మున్సిపల్ వైస్ చైర్మన్ కావటంతో దిక్కులేని స్థితిలో ఉన్న ఆ మహిళ కన్నీరు మున్నీరవుతోంది. ఖాళీ జాగ కనబడితే చాలు, కబ్జాకు గురవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న అధికార పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త కొడుకు చనిపోయి ఒంటరైన ఓ నిరుపేద మహిళ భూమిని కబ్జా చేశాడు. అంతటితో ఆగకుండా దొంగ పత్రాలను సృష్టించడంతో మహిళ రోదనలు మిన్నెంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నేతల ఆగడాలు రోజు రోజుకు శృతిమించుతున్నాయి. కార్మిక క్షేత్రమైన బీవై నగర్ లో మంగళారపు సువర్ణ అనే మహిళకు చెందిన ఖాళీ స్థలాన్ని స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్ సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ తౌటు కనకయ్య కబ్జా చేశాడని మహిళ ఆరోపిస్తోంది. గత కొంత కాలం క్రితం సువర్ణకు తల్లి నుండి సంక్రమించిన స్థలంలో పూరి గుడిసె వేసుకుని భర్త కొడుకుతో బీడీలు చుట్టుకుంటూ బ్రతుకుతుండేది. అనుకోకుండా భర్త అనారోగ్యంతో మృతి చెందగా కొడుకు కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కొడుకును బ్రతికించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. గత వర్షకాలంలో ఉన్న పూరి గుడిసె కూడా కూలిపోవడంతో పట్టణ శివారులో ఓ చిన్న రూమ్ క్రాయికి తీసుకుని బ్రతుకుతోంది. నాన్నవారు ఎవరూ లేకపోవడంతో ఖాళీగా ఉన్న సువర్ణ స్థలంపై కబ్జాదారుల కన్నుపడింది. మంత్రి కేటీఆర్ తో పాటు స్థానిక అధికారుల అండ తనకుందని, ఎవరూ తననేమీ చేయలేరని చెప్తున్న మున్సిపల్ వైస్ చైర్మన్ తౌటు కనకయ్య తన అనుచరుల పేరుతో దొంగపత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడ్డాడని మహిళ ఆరోపిస్తోంది. తన స్థలంలోకి పోదామని వస్తే కౌన్సిలర్ అనుచరుడు రాకుండా అడ్డుకుంటున్నారని, ఈ స్థలం తనదేనంటూ దొంగపత్రాలు చూపెడుతున్నారని ఆరోపిస్తోంది. ఇదే విషయమై కౌన్సిలర్ వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటుంటే భూమి గురించి మరిచిపోమ్మని, లేదంటే నీ దిక్కున్న చోట చెప్పుకోమ్మని బెదిరింపులకు పాల్పడ్డాడని, అక్కడి నుండి బయటకు గండించారని మహిళ రోదిస్తూ చెప్పింది. నాది నా పేరు మంగళారపు సువర్ణ. మా అమ్మగారు ఇచ్చింది నాకు. అది గుడిసుంటే గుడిసె కూలిపోయింది. నా భర్త బాగలేక నేను దావకాళ్ళు పట్టుకొని తిరిగిన గుడిసె కూలిపోయింది. కూలిపోయి నా పరిస్థితి మంచి లేక నా పిల్లగాడు చిన్నోడని, పిల్లగాడు చిన్నోడని పట్టుకొని తిరుగుతున్నా. నేను వేరే జాగాల కీరాయికున్నా. నా గుడిసె పిల్లగాడు పెద్దగా అయిండు. పెద్దగా అయినాక గుడిసె వేసుకుందామని వరకు నా కొడుకు కూడా చనిపోయిండు. చెంద వసూలు చేసి పారేసిరు నా కొడుకును కూడా. కాలు జాగు ఉన్నది. ఏదో ఇంత గుడి చేసుకుందామని వచ్చే వరకు మా కౌన్సిలర్ తౌట్ కనకయ్య వైస్ చైర్మన్ నా జాగల వేరేటోళ్ళకి ఏపించిండు. వార్డుల్లో ప్రజలకు సేవ చేయాల్సిన కౌన్సిలర్లే ఖాళీ స్థలాలు కనబడితే ఈ విధంగా కబ్జాలకు పాల్పడటంతో కార్మిక క్షేత్రంలో భయాందోళనకు గురవుతున్నారు. మంత్రితో పాటు కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్లకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవటం లేదని, తనకు న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ముందే ఆత్మహత్య చేసుకుంటారని సువర్ణ ఆవేదన వ్యక్తం చేసింది. ఎట్లా అయ్యన్న పరిస్థితి అని పోతే నువ్వేం చేస్తావో, చేసుకోపో, ఏడుకోతావో పో. మీరు ఎట్లా వేసినా జగన్కి తీయాలి. ఎక్కడికోతావో పో, ఏం చేస్తావో, చేసుకోపో అంటాడు తమటి కనుకయ్య. మొన్న పోతే మెడలు పట్టి నూకినట్టు నూకి ఇంటి బయటకు నాడు అని, ఏం చేస్తావో చేసుకోపో అన్నాడు. ఏదన్నా నా జగనకి ఇప్పకపోతే నేను ఏమన్నా వేసుకొని చచ్చిపోతా అన్న కలెక్టర్ ఆఫీస్ ముంగట్నే.